కార్డ్స్ పేరుతో ప్రేమ జంట వద్దకు వెళ్లి వరుస దొంగదారులకు పాల్పడుతున్న ఒక ముఠాను మీర్పేట్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక సెల్ ఫోన్ తో పాటు బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ తరలించారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో దారి దోపిడీకి పాల్పడుతున్న సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్న సురేష్ అతని స్నేహితుడు శ్రీనివాస్ ను అదుపులోని తీసుకున్నారు. వారి వద్ద నుండి 6 తులాల బంగారు గొలుసును సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వారిరువురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ తరలించారు. ఇక్బాల్ గారి డైరెక్షన్స్ ప్రకారం, వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం కేసును ఛేదించడానికి నేను మా సిఐ గారు రంగస్వామిను, మా డిఎస్ఐ ఎలక్షన్ రెడ్డి, ఎస్ఐ వెంకటయ్య గారు మరియు సిబ్బందితోని మేము టెక్నికల్ గా కూడా ఎట్లా దీన్ని ఛేదించాలనేది చూసినాము. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ లాగా మా పోలీసు వాళ్ళు కూడా యూనిఫామ్ లో వచ్చి ప్రేమ జంటల్ని డబ్బు బంగారం దోచుకుంటున్నారని పిటిషనర్ చెప్పడం జరగడం వల్ల మా యూనిఫామ్లు కానీ హోంగార్డ్స్ గానీ కూడా చూపించడం జరిగింది. కొంత సరౌండింగ్ పోలీస్ స్టేషన్లలో వాళ్ళని చూపించడం జరిగింది. వాళ్ళు ఆదిపట్ల పిఎస్, మా మీర్పేట్ పిఎస్, సరూనగర్ లో కొంతమందిని, ఈవెన్ అవనసలిపురం పిఎస్ వాళ్ళని కూడా చూపించినాము, గుర్తుపట్టలేకపోయాడు. తర్వాత మేము టెక్నికల్ గా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఇవి కూడా యూజ్ చేసి అప్పుడు కాల్స్ టవర్ డంపు ఎన్ని కాల్స్ వచ్చినాయి, ఏ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఎన్ని వచ్చినాయో వాటిని కూడా ఆధారంగా చేసుకుని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కేసును ఛేదించడం జరిగింది. హోంగార్డ్ సురేష్ అనే అతను ఇంతకుముందు మీర్పేటలో కూడా 5 to 6 ఇయర్స్ దాకా చేశాడు. ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి సరూనగర్ పిఎస్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు. అతను తన యూనిఫామ్ వేసుకుని, అతని ఫ్రెండ్ శ్రీనివాస్ అనే అతని ఆటో డ్రైవరు, అతను కూడా యూనిఫామ్ వేసి మోటార్ సైకిల్పై వెళ్తూ ఇద్దరు ఒక ఆడ మగ ప్రేమ జంటలు ఎవరన్నా మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే వాళ్ళు ఆపి బెదిరించి వాళ్ళ అక్కడ పైసలు, గోల్డ్ సెల్ ఫోన్స్ లాంటివి తీసుకోవడం జరిగింది. ఈ విక్టిమ్స్ ఇప్పటి వరకు 2 కేసులు రిజిస్టర్ అయినాయి. ఆ 2 కేసులలో కూడా ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక సెల్ ఫోన్, గోల్డ్ చైన్ 6 గ్రామ్స్ రికవర్ చేసినాము. వాళ్ళని ఈ కేసులలో అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాము.